క్రీడల్లో రాణిస్తే మంచి గౌరవం గుర్తింపు వస్తాయని డిప్యూటీ సీఎం ధర్మన కృష్ణదాస్ అన్నారు. రాజా మండలం కంచారం గ్రామం తృప్తి రిసార్ట్లో జాతీయ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్రీడల్లో విజేతగా నిలవాలన్నారు. గెలుపు కోసం ఆసక్తితో పాటు కృషి అవసరమన్నారు. పోటీలో విజేతలు అయిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యే కంబాల జోగులు, విజయనగరం జడ్పీ చైర్మన్ మధు శ్రీనివాసరావు, మురళీ మాస్టర్ పలువురు పాల్గొన్నారు. ఈ పోటీలకు దేశంలోని 18 రాష్ట్రాల నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ జట్లు క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. మీరు స్పోర్ట్స్ లో డెవలప్ చేస్తున్న దానికి ఒక మంచి ఏజ్ సబ్ జూనియర్ అంటే బిలో 16 ఇయర్స్. మరి ఇప్పటి నుంచి మీరు సరైనటువంటి శిక్షకుల వద్ద మీ ప్రభుత్వాల తరఫున మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీ కోచెస్, మీ మేనేజర్స్, మీకు ఎవరైతే క్రీడా ప్రోత్సాహకులు ఉన్నారో వారి ద్వారా మరి మీరు మంచి మెలకువలు నేర్చుకొని ప్రతి ఒక్కరూ ఒక పిచ్చయ్యగా మారాలని నేను కోరుకుంటున్నాను. మన రాష్ట్రానికి, మన జిల్లాకి ఇక్కడ పంపించడం ఇతర ఆ ప్రభుత్వాలకు కూడా నేను అభినందిస్తూ, ముఖ్యంగా మణి స్పెషల్ ఫ్లైట్లో ఆ టీంని పంపించారంటే నాకు ఎంతో గౌరవంగాను గర్వంగాను, క్రీడలకు ఉన్నటువంటి గౌరవాన్ని చెప్పకనే చెప్తున్నటువంటి ఇన్సిడెంట్ అది. హృదయపూర్వకంగా మణిపూర్ గవర్నమెంట్ని అభినందిస్తూ ఇతర ప్రభుత్వాలకు కూడా ఇది ఒక సూచనగా, ఒక స్ఫూర్తిగా తీసుకొని క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా నేను తెలియజేస్తున్నాను. మ్యాజికల్ ఎన్షియంట్ పవర్ఫుల్ పూరి జగన్నాథ్ టెంపుల్, కోణార్క్ టెంపుల్.